వెల్కమ్ టు ఎజెండా. ముఖ్యంగా ఆశా వర్కర్లు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, వారికి ఉన్న ఇబ్బందులు ఏంటి, మనతో మాట్లాడేందుకు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఉన్నారు. వాళ్ళు అక్క నమస్తే. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు ఏంటి, మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు ఎంతమంది, వారికి ఉన్న సమస్యలు ఏంటి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 26,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు. మన జిల్లా వరకు వస్తే 1,230 మంది మన జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలి అనేది, ఉద్యోగ భద్రత కల్పించాలనేది, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేది తదితరుల డిమాండ్ల మీద మేము పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికే ఆశా వర్కర్లు 18 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంలో ప్రభుత్వం ఏదైతే పనులు ఎల్లదీయడానికి తక్కువ చదువుకున్నా, 7th చదువుకున్నా, 8th చదువుకున్నా, 10th చదువుకున్నా కావాలని పనిలో పెట్టించుకోవడం జరిగింది. ఆ రకంగా ఒక్క పని కాదు, రెండు పనులు, అనేక పనిభారం పారితోషికం అని చెప్పారు. పారితోషికంలో లేని పనులను కూడా ఈరోజు అనేక పనులు చేయిస్తూ ఉన్నారు. వాస్తవంగా కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లు కావచ్చు, ఇప్పుడు వైద్య సిబ్బందిలో పనిచేసే ఏఎన్ఎం కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ కావచ్చు, అనేక రంగాలలో వీళ్ళున్న వాళ్ళు మొదటి వరుసలో ఉండి పనిచేశారు తెలంగాణ ప్రభుత్వానికి. అవార్డులు తీసుకున్నారు, ఈ తెలంగాణ ప్రభుత్వం రివార్డు తీసుకున్నది, అనేక మంది వీళ్ళ ద్వారా ఏదైతే సన్మానాలు చేశారు, శాల్వలు కప్పారు, దండలు పెట్టారు, చప్పట్లు కొట్టారు. కానీ ఇవాళ జీతాల వరకు వస్తే ఇవాళ వాస్తవంగా ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలకు అనుగుణంగా వేతనాలు కూడా ఉంటే ఆ కుటుంబం బతకగలుగుతుంది. ధరలేమో విపరీతంగా ఇవాళ గ్యాస్ చూసుకోవచ్చు, పప్పు చూసుకోవచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలు చూసుకోవచ్చు. ఇవాళ రోజుకు టమాటాలు ఇవాళ 120-130 రూపాయల కిలో, పప్పు ధర తీసుకుంటే 150 రూపాయల కిలో. ఇవాళ గ్యాస్ సిలిండర్ 400 ఉన్న సిలిండర్ ఇవాళ 1,250 సిలిండర్. ఈ ధరలు పెరిగినప్పుడు అదే పద్ధతుల్లో వేతనాలు కూడా పెంచే ప్రభుత్వం పెంచాలి. కానీ ప్రభుత్వం అక్కడ ఎక్కడ వేతనాలు పెంచే విషయాలను మాత్రం చొరవ చూపించట్లేదు. రెండోది మేము చెప్తున్నారంటే, మేం పెంచినంత ఎవరూ పెంచలేదని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఉండొచ్చు, ఉన్నాయి చాలా. ఇప్పుడు కేరళలో ఉంది, ఇంకా పక్కన రాష్ట్రం అదే అంత ఎందుకు కష్టాలలో ఉన్నాం, నష్టాలలో ఉన్నాం అనే పక్కన ఉన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ 10,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చే వరకు గ్రామీణ స్థాయి వరకు 4,000, 5,000, 6,000 ఏదో పారితోషికం పనులు చేస్తేనే ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. చాలామంది వేతనాలు తగ్గించి కట్ చేసి ఒకరోజు రెండు రోజులు రాకుంటే ఇగో ఈ రోజు నిజంగా పర్మినెంట్ అయితే నువ్వు కట్ చేస్తే ఒకరోజు జీతానికి రాకుండా అది వేరు. కానీ వీళ్ళు పారితోషికం మీద పనిచేసే వాళ్ళకు కూడా 24 గంటలు సర్వీస్ చేయించుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు. విపరీతంగా రెండోది వేతనాలు వీరే వచ్చే వరకు చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంత వేతనం కావాలని అసలు డిమాండ్ చేస్తున్నారు ఆశా వర్కర్ల తరఫున? ముఖ్యంగా అయితే వారితో ఎలాంటి పనులు చేయిస్తున్నారు? కమ్రెడ్స్ ముఖ్యంగా రెండోది, ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మేమేమడుగుతున్నామంటే ఫిక్స్డ్ వేతనం ఏదైతే వాస్తవంగా కోర్టు ఏం చెప్పింది, 26,000 ఇవ్వాలి అని చెప్పింది. మే అది అది అడగట్లేరు వాళ్ళు. కనీసం బతకడానికన్నా మాకు 18,000 చేసి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అనేది చెప్తున్నాం. ఇవాళ సర్వే చేయించిన లేదు, ఇవాళ ఏదైతే ఇవాళ కనీసం ఇంట్లో దగ్గుతేనే భయపడతాం మనం. అలాంటిది స్కూటం డబ్బలకు కూడా ఇవాళ ఆయన దగ్గి తుమ్మి ఉంచిన డబ్బాలను తీసుకొని పోయి మోపించే విధంగా డెలివరీ, ఒకవేళ ప్రైవేటు ఏదైతే ప్రెగ్నెంట్ నుంచి డెలివరీ వరకు వీళ్ళ బాధ్యతనే పో అన్ని చూసుకోవడం, లాస్ట్కు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయే వరకు గవర్నమెంట్ అక్కడ ఉన్న వైద్యులు పట్టించుకోరు. పట్టించుకోనప్పుడు ఎవరైనా భయపడి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతారు. చివరి వరకు 9 నెలలకు చేసిన చాకరీని ఒక్కరోజులో ప్రైవేట్కి పోగానే ఈ డబ్బులు కట్ చేస్తూ ఉన్నారు. రెండోది ఇంట్లో ఎంతమంది ఉన్నారు, భార్యాభర్తలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, బాత్రూమ్ వాడుతున్నారా లేదా, ఊడుస్తున్నారా లేదా, ఏదైతే మంచినీళ్ళ తొట్టి కడుగుతున్నారా లేదా, అందులో పురుగులు జమ అనేక సర్వేలు అయిన 14 రిజిస్టర్లు ఇప్పుడు ఈ పేరుతోటి ఒక ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఆన్లైన్ సిస్టమ్ కూడా చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ సిస్టమ్ చేయాలనేది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నది. రెండోది గ్రామీణ ప్రాంతాల వరకు చూస్తే అన్న మీరు ఏదైతే నెట్టు అందుకోదు,
ग्रामीण ప్రాంతాలలో నెట్ అందుకోదు నెట్ సౌకర్యం సరిగా ఉండదు కానీ నువ్వు ఎందుకు చేయలేవు అనేది ఒక డామినేషన్ విపరీతంగా ఇట్లా అనేక ఇబ్బందులు ఈ పనులు ఏదైతే ఇవల్ల 18 16 రకాలుగా పన డెలివరీ ఒక కేసు డెలివరీ తీసుకొని పోయి మొదటి నుంచి ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ గర్భం దాల్చుతదో అప్పటి నుంచి డెలివరీ వరకు ఈమె బాధ్యతనే ఈమె బాధ్యత కొత్తగా పెళ్ళైన తర్వాత గర్భం దాల్చినో లేదో ఇల బాధ్యతనే రిజిస్టర్ తర్వాత ఏదైనా సర్వే ఎన్సిడి సర్వే ఇంకో అనేక సర్వేల పేర్ల తోటి ఆయన భర్త పాన్ పరకు తింటుండ లేదా ఆయన ఉంచిండ లేదా పన్ను బాగున్నాయా లేవా ఇట్లా అనేక రకాలుగా ఒక్కటి కాదు రెండు కాదు ఒక్క 20-25 రకాలుగా సర్వేలు ఆశా వర్కర్ల తోటి చేయించుకుంటున్నారు ఎస్ సర్వే చేయడానికి కానీ ఇతర పని చేయడానికి మీరు వేతనం ఏమని ఇస్తున్నారు పారితోషికం అని ఇస్తున్నారు పారితోషికంలో లేని పనులు చేయించొద్దు అనేది మేము చెప్తున్నాం ఒకవేళ నిజంగా నేను ఫిక్స్డ్ వేతనం ఇచ్చి పనులు చేయించుకుంటే పెద్ద భారం ఏం కాదు ఇప్పుడు ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచి ఫిక్స్డ్ వేతనం పెంచేసి ఈ పనులన్నీ తీస్తే ఏం కాదు కానీ పని ఏమో పని భారం పెరిగింది విపరీతంగా టార్చర్ ఒక్కొక్క అధికారిది ఒక్కొక్క రకంగా టార్చర్ 8 గంటలకు పోవాలి సాయంత్రం 9 గంటలకు రావాలి ఇచ్చే వేతనం చాలా తక్కువ వేతనం ఈ రకంగా ఎట్లా బతకాలి ఇది సరైంది కాదు కనీసం ఫిక్స్డ్ వేతనం చేయాలి ఈ పనులు ఏదైతే పని భారాలు ఉన్నాయో పని భారాన్ని కూడా తగ్గించాలని మేము డిమాండ్ పెట్టినామని అయితే ముఖ్యంగా చెప్పండి గిరిజన ప్రాంతాల్లో 32 సంవత్సరాల వయసు ఉన్న వారిని అదే విధంగా మామూలు ఇతర ప్రాంతాల్లో 18 సంవత్సరాల వయసు ఉన్న వారిని అందరిని కూడా తీసుకున్నారు ప్రభుత్వము వివిధ సర్వేల రూపంలో ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వము ఆశా వర్కర్లతో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు వారందరితో అన్ని పనులు చేయించుకుంటుంది కదా మరి వాళ్ళందరూ ఎందుకు డిమాండ్ చేయట్లేదు మీరందరూ అన్నా ఇప్పటికి అన్ని ఏదైతే మీరు గ్రామీణ ప్రాంతం చెప్పారు సిటీ చెప్పారు 18 సంవత్సరాలు చెప్పారు వీళ్ళకందరి డిమాండ్ల మీద ఏకైక సిఐటీవీ వాళ్ళ అనేక పోరాటాలు చేస్తుందన్న ఈ రోజటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా మనం పోరాటాలు చేస్తున్నాం గవర్నమెంట్ ప్రతి అంశంలో కొట్లాడుతున్నాం ప్రతి విషయంలో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పాదయాత్ర అనేది బోర్గం బ్రిడ్జ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఒక 1000 మంది తోటి ర్యాలీ తీసినాం కొన్ని సమస్యలు పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నాం కొన్ని వేతనాలు 1000 రూపాయలు పెంచేసి 1200 పెంచేసినామని చేతులు దొరుకునే ప్రయత్నం చేస్తుంది ఇది సరైంది కాదు అనేది మేము చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే ఇవాళ పని భారం పెంచారో వేతనాలు కూడా పెంచాలి అనేది వాస్తవంగా ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే ఆశా వర్కర్లకు కూడా ఈ 18 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇచ్చిన వయసు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు ఎగ్జామ్ రాయాలి అనేది ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తీసుకొని వచ్చింది కొత్త విధానం ఎగ్జామ్స్కు 50 మార్కులు వచ్చిన వాళ్ళకే పాస్ ఆశా వర్కర్లు కొనసాగుతారు ఒకవేళ 40 వచ్చినా 45 వచ్చినా మార్కులు వెంటనే రద్దు చేసి ఆశా వర్కర్లకు అందరూ తొలగించి కొత్త ఆశా వర్కర్లకు తీసుకురావాలని ఒక విధానం తీసుకొని వచ్చింది ఇది ఆశా వర్కర్లు నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లాలో పోరాటం చేసి దాన్ని వెంటనే ఆ ఎగ్జామ్ని విరమించుకునే విధంగా ప్రభుత్వం మేము ఎగ్జామ్ పెట్టము అని చెప్పారు అంటే ఏదైతే పిఎస్సీల వారీగా నిజామాబాద్ జిల్లాలో మనకు 32 పిఎస్సీలు ఉన్నాయి 32 పిఎస్సీల వారీగా నిరసన కార్యక్రమం చేశారు ప్రభుత్వం గుర్తు చేశారు ఎక్కడక్కడ అధికారులకు మంత్రులకు అడ్డుకోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వమే డైరెక్ట్గా ఎక్కడైతే మేము ఎక్కడ చెప్పలేదని ఒక చర్చా విధానం తీసుకొని వచ్చింది ఎక్కడైతే రికార్డింగ్ అధికారులు చెప్పారు మీరు ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవుతారని కొత్త విధానం సర్వీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాస్తవంగా 8వ తరగతి 9వ తరగతి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్లో ఏం రాస్తారన్న వాళ్ళు సర్వీస్ ఉంది వాళ్ళకు వాస్తవంగా సర్వీస్ ఇవ్వట్లేదు అంటే అంతకంటే ఎక్కువ పని చేస్తున్నారు సర్వీస్ ఉన్న తర్వాత ఎగ్జామ్ రాపించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రభుత్వం కొత్త విధానం తీసుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసి ఆశా వర్కర్లకు అందరికీ ఇంటికి పంపించాలనే ఆలోచన ఏదైతే దుర్మార్గమైన ఆలోచన ఉందో వెనక్కు తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం అది వెనక్కు తగ్గింది మేము దీని మీద ఖచ్చితంగా సర్క్యులర్ కూడా మేము ఎగ్జామ్ రాపియమని సర్క్యులర్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అది కూడా అతి త్వరలో ఇవ్వాలి అనేది కూడా ప్రభుత్వానికి అయితే మీరు ప్రభుత్వానికి ప్రధానంగా 13 డిమాండ్స్ ఉంటాయి 13 డిమాండ్స్లో ఒక డిమాండ్ ఏంటంటే పనిభారం తగ్గించాలి వారికి ఏదైతే ప్రభుత్వము పనిభారం తగ్గించి జాబ్ కార్డు విడుదల చేయాలని చెప్పి చెప్తున్నారు జాబ్ కార్డు విడుదల చేయాలంటే పనిభారం తగ్గించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లే ఉండడం ప్రతి పనికి వారి ఉపయోగపడే విధంగా ఉంటారు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకున్నా వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళినా గర్భిణీ అయినా వాళ్ళకి పనిభారం ఎట్లా తగ్గించాలి ఎలాంటి జాబ్ కార్డు చేయాలి అనా పనిభారానికి సంబంధించింది ఏంటంటే ఈ పనులే కాదు ఇప్పుడు మీరు చెప్పారు గర్భిణీ స్త్రీ అలా డ్యూటీ వాళ్ళు చేస్తారు ఏదైతే ఇవాళ వైద్యానికి సంబంధం ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి బంధిస్తారు కానీ ఈ గ్రామీణ ప్రాంతాలలో ఏం చేస్తున్నారంటే ఇతరులు చేయాల్సిన పని సర్వేలకు సంబంధించింది
అదనపు పని అంటారు. ఏదైతే వైద్యం సంబంధించిన పనులన్నీ చేయించుకోవడం ఒక రకమైతే, వైద్యానికి సంబంధం లేని పనులు కూడా గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది ఓట్లు వేస్తున్నారు లేరు, ఎంతమంది తిరుగుతున్నారు, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారా లేదా, ఓ ఇల్లు ఉన్న బాత్రూమ్ వాడుతున్నారా లేదా, రెండవది ఏదైతే ఇవాళ మనం కుండీలు తీసుకొని వచ్చి కుండీలలో మంచి నీళ్ళు పోసుకుంటారు గ్రామీణ ప్రాంతం, ఆ కుండీలు కడిగిరా లేదా, ఇలాంటి అనేక పని భారాలు. అన్న, ఒక వ్యక్తికి టీబీ వస్తే మన చుట్టుపక్కలను మనమే ముట్టుకోవడానికి ఇబ్బంది పడతాం. అలాంటి టీబీ పేషెంట్ ఖచ్చితంగా వారంలో రెండో మూడో నాలుగో ఖచ్చితంగా తీసుకెళ్లాలనేది వాళ్ళకి డిమాండ్ పెట్టారు. ఎస్, వస్తే ఒకవేళ బలవంతమైతే చేయలేము, ప్రజలకు ఉన్నది అంటే తీసుకెళ్తాం, లేకుండా నీకు దగ్గొచ్చినా వచ్చి చూయించుకొని పోవాలి అంటే వినే పొజిషన్లో కూడా గ్రామీణ స్థాయిలలో ఉండరు. అయినా ఆ పేషెంట్ని తీసుకుపోయి వచ్చే ఛార్జీలు, ప్రయాణ ఛార్జీలు ఎవరు పెట్టుకోవాలి? ఇచ్చేది మాత్రం ఇంతే ఇస్తున్నారు. ఏదైతే నేను ఇంతకుముందు 4,000, 5,000, 6,000, 9,000, 7,000 ఇవ్వాలి, అది ఎక్కడ ఎక్కువ అమలు కావట్లేదు, తక్కువ ఏరియాలలో అమలు అవుతుంది. ఇవి ఇంత తక్కువ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రయాణ ఛార్జీలు ఎవరు ఇవ్వాలి, ఈ రిజిస్టర్లు ఎవరు ఇవ్వాలి? అదేవిధంగా ఇప్పటి వరకు డ్రెస్ కోడ్ అన్నారు, డ్రెస్ కోడ్ ఇప్పటి వరకు సరిగ్గా అమలు చేయట్లేదు. సంవత్సరానికి 2-3 ఇవ్వాలి అది వాటి. ఏదైతే ఐడెంటి కార్డు ఇప్పుడు ఆశా వర్కర్ అనేది ఏదైతే ఇప్పుడు సారీస్ ఉందో ఆ సారీకి సంబంధించి ఐడెంటి కార్డు, ఇప్పుడు మనం ఏదన్నా ఇప్పుడు మీడియా ఉన్నారు, మీడియా వాళ్ళకు ఒక కార్డు ఉంది, ఇతరులు ఉన్నారు ఒక కార్డు, వాళ్ళకు కూడా ఒక ఐడెంటి కార్డు, ఇగో వీళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆశా వర్కర్లు గుర్తింపు కార్డు ఇవ్వాలి అనేది. దాంతోపాటు వైద్యం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొస్తారన్నా ఒక రకంగా వాళ్ళకు జీడించుకున్నట్టు, వాళ్ళకు సపరేట్ పొద్దున్న నుంచి రాత్రి అంతా పని చేసుకొని వచ్చి రాత్రికి డెలివరీ తీసుకొని వస్తే ఆ డెలివరీ దగ్గర కూడా లోపలికి అలో చేయరు. రెండోది రెస్ట్ రూమ్ కావాలి, రెస్ట్ రూమ్ కావాలని డిమాండ్ చేసినాం, ఇచ్చినట్టే ఇచ్చారు, ప్రకటించారు, బోర్డులు పెట్టారు, చివరికి అది వేరే వాళ్ళకు ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు పోయి అడిగే వరకు, మనం అడిగే వరకు ఏమో కొంచెం యూనియన్ నాయకులు అడిగితే వరకు ఇచ్చినాం, కేటాయించినాం అని చెప్తున్నారు. ఆశా వర్కర్లు పోయే వరకు అక్కడ రూమ్స్ చూపించట్లేరు. ఇగో రెస్ట్ రూమ్ అనే అర్థం పేపర్లలో స్టేట్మెంట్ ఏదైతే రాతపూర్వకంగా ఇట్లా ఇచ్చే ప్రయత్నాలు తప్ప వాస్తవంగా అక్కడ ఉండి నిజంగా చూస్తే మాత్రం లేదు. ఇప్పటికీ నేను చాలామందికి చూసిన నిజామాబాద్లో కూడా ఒక్కటి రెండు అక్కడ చేస్తున్నారు తప్ప సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళకు వస్తున్నారు అంటే నువ్వు ఆశా వర్కర్ పెద్ద వచ్చినావని చిదురుగుచ్చుకునే విధంగా, ఒక మనిషికి చిన్న చూపు చూసే విధంగా అక్కడ కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది ఈ రోగాలతో టీబీ పేషెంట్లకు తీసుకొని పోయి ఇతర ఏదైతే డబ్బాలను మోసే విషయంలో కావచ్చు, ఇటువంటి విషయాలలో చాలామందికి టీవీలో వచ్చింది, చాలామందికి చచ్చిపోయారు, అనేక మందికి రోగాల పాలయ్యారు. కానీ ప్రభుత్వం దీన్ని వైద్యం అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం కదా. ప్రభుత్వం అందించాలన్నా వద్ద, ప్రభుత్వమే అందించాలి. వాళ్ళకు చూసేటప్పుడు వీళ్ళకు కూడా సపరేట్ వైద్యం సంబంధించి ప్రభుత్వమే భరించాలి. అదేవిధంగా ఐడెంటి కార్డు కూడా ఇవ్వాలి. అంటే ఐడెంటి కార్డు అంటున్నారు కదా, ప్రత్యేకంగా వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది కదా, వాళ్ళు అలా గుర్తిస్తారు కదా. ఖచ్చితంగా రాత్రిపూట ఏదన్నా నేను డ్రెస్ మీద కాకుండా వేరే డ్రెస్ వేసుకొని పోతాను, లోపలికి ఆ ఎమర్జెన్సీ డెలివరీ కేసు వస్తుంది. ఆ డెలివరీ కేసు అయినప్పుడు నువ్వెవరు అని అడిగినప్పుడు ఐడెంటి కార్డు ఉంటే గుర్తింపు ఉంటుందా లేదా? ఇప్పుడు ఇతరులకు మనం చూయించుకోవడానికి నువ్వెవరు అన్నప్పుడు ఒక మీడియా వాళ్ళు ఒక కార్డు చూయించుకుంటారు, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకో కార్డు చూయించుకుంటారు. వీళ్ళకి కూడా ఆశా వర్కర్లు కదా, కింది స్థాయి నుంచి ఎక్కువ మంది దళితులు, చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకు కనీసం హెల్త్ కార్డు కావచ్చు, ఐడెంటి కార్డు కావచ్చు, ఇది ప్రభుత్వమే ఇవ్వాల్సిన బాధ్యత కదా. ప్రభుత్వం ఎందుకు వేసుకోలేకపోతుంది? పనులు తీసుకున్నప్పుడు, పనులు చేయించేటప్పుడు, అదనం పని చేయించేటప్పుడు ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా. అయితే ముఖ్యంగా చెప్పండి, ఏదైతే ఈ ఆశా వర్కర్లు గ్రామీణ స్థాయిలో సెకండ్ ఏఎంల దగ్గర పనిచేస్తుంటారు, గ్రామీణ స్థాయిలో ఆశా వర్కర్లు అన్నింటికి సేవలు అందిది, అయితే వీరికి ఎలా అధికారం నుంచి ఏమైనా వేధింపులు ఉంటాయా? రెండోది ఎట్లా వస్తుందంటే, అధికారులు అంటే మెడికల్ ఆఫీసర్లు ఇంకా పైస్థాయి అధికారులు ఉంటారు. ఒక్కరోజు జ్వరం వచ్చినా, ఆరోగ్యం ఖరాబ్ అయినా, లేకుంటే ఎవరైనా బంధువులు చచ్చిపోయినా, లేదా ఎవరికైనా పెళ్ళికి పోవాలన్నా లీవ్ అడిగి పోవాలనే వేధింపులు విపరీతంగా ఉంటుంది. లీవ్ వీళ్ళకి లీవ్ ఎక్కడి నుంచి ఇస్తుంది గవర్నమెంట్? వీళ్ళు పర్మనెంట్ జాబర్ కారు, పర్మనెంట్ పారితోషికం మీద పనిచేసే వాళ్ళు. రెండవది వీళ్ళది ఏదైతే పల్లె దవాఖాన్ల కింద ఇలా పనులే ఉండొద్దు. ఏది ఉన్నా జనంలో ఉండాలి, ప్రజలలో పని ఉండాలి, ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏ రోగాలు ఉన్నాయి అందుబాటులో ఉండేటట్టు వీళ్ళు ఉండాలి. కానీ అక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటే, ఇతర ఆఫీసర్లు అధికారులు వేధిస్తున్నారు, నువ్వు ఈ టైంకే రావాలి, ఇప్పటి వరకు ఉండాలి, ఈ 4 గంటల తర్వాత నువ్వు ఇంటికి పోవాలి. అంటే మేము పెద్ద పెద్ద జాబరా, ఒక్కరోజు లీవ్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇవాళ రావాలి ఖచ్చితంగా అనేది సిస్టమ్ పెడుతుంది. వాళ్ళు పోవాల్సింది బుధవారం ఒకరోజు పోవాలి, ఇమ్యునేషన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు
మహిళలు గర్భిణీ స్త్రీలు వస్తారు పోతారు కాబట్టి వాళ్ళని తీసుకొని పోయి చూయించే బాధ్యత వీళ్ళది ఉంటుంది కాబట్టి ఆ టైంలో వరకు కండిషన్ పెట్టడం ఓకే కానీ నువ్వు పొద్దున్న నుంచి వచ్చి సాయంత్రం వరకు 4 గంటలకు మేము పోయే టైంకి నువ్వు పోవాలి అంటే అది సరైంది కాదు కదా ఈ డిమాండ్ అధికారుల వేధింపులు ఆపాలనేది కూడా మేము డిమాండ్ పెట్టాము ముఖ్యంగా ఈ ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు అనేటివి ఉంటాయా లేకపోతే వీరికి ఏమనే దీనిపైన కూడా మీరు ఏమన్నా పోరాటం చేస్తున్నారు ప్రసూతి సెలవులు ఖచ్చితంగా 6 నెలలు ఇవ్వాలి మహిళలకు ఎవరికైనా సరే ఆశా కావచ్చు అంగన్వాడీ కావచ్చు గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు ఇతర సిబ్బంది కావచ్చు అనేక రకాలలో అనేక దాంట్లో కేటగిరీ వారికి పనులు చేస్తున్నారు వీళ్ళకి ఖచ్చితంగా ఏదైతే సెలవులు ఇవ్వాలి ప్రసూతి అదే విధంగా వీళ్ళకే కాదు ఇతరులకు కూడా ఇచ్చే విధంగా ఉండాలి వాస్తవం చట్టం ప్రకారం కోర్టు ప్రకారం వీళ్ళకు 6 నెలలు ఇవ్వాలి అనేది ఉంది వీళ్ళకి కూడా వర్తింప చేయాలి అనేది మా డిమాండ్ ఉంది అదే ముఖ్యంగా చివరిసారి చెప్పండి ఆశా వర్కర్ల కోసం మీరు ఎన్ని రోజులుగా పోరాటాలు చేస్తున్నారు వాళ్ళకు ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి ఇప్పటివరకు తీసుకెళ్లారు అయితే ఇంకా ముందు కూడా ఈ దీనిపైన ఎలాంటి పోరాటాలు చేస్తారు మా ఏదైతే మా యూనియన్ ఉందో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పోరాటాలు జరుగుతున్నాయి రాష్ట్రవ్యాప్తంలో గతంలో 106 రోజుల పాటు సమ్మె చేశారు వీళ్ళు ఆశా వర్కర్లు ఆ సమ్మె తర్వాతనే కొన్ని పరిణామాలు అనుకూలంగా వచ్చినాయి కొన్ని వేతనాలు పెరిగినాయి గతంలో 150 నుంచి ఈ రోజుకి కొన్ని వేతనాలు పెరిగినాయి అయితే ఈ వేతనాలు ఈ జీతాలు సరిపోవు కనీస వేతనాలు ఇవ్వాలి అనేదే మా డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏదైతే ఈ రోజు మనం పోరాటాలు కాదు గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్ర కమిటీ ఎప్పటికప్పుడు పిలుపులు ఇచ్చకుండా రాష్ట్ర కమిటీ అనేక కార్యక్రమాలు పోరాటాలు ఎమ్మెల్యేల దృష్టిలు మంత్రుల దృష్టిలు కమిషనర్ల దృష్టిలకు కూడా తీసుకెళ్లి ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి రాష్ట్ర కమిటీ పనిచేస్తుంది ఆ రకంగా జిల్లా కమిటీలు సిఐటిగా పనిచేస్తూ ఉన్నాము అనేక రకాలుగా ఇవాళ అనేక పోరాటాలు కేసీఆర్ దృష్టిలో కానీ మంత్రి హరీష్ రావు దృష్టిలో లేదు అనేది కాదు వీళ్ళ దృష్టిలో ఉన్నాయి వాస్తవంగా ఇలా పనులు కూడా వాస్తవంగా ప్రభుత్వం ఒకవేళ తలుచుకుంటే వీళ్ళకు ఖచ్చితంగా పర్మినెంట్ చేయాలి వైద్య సిబ్బంది ఇప్పుడు వాస్తవంగా సీజన్ వ్యాధులు వస్తున్న విపరీతంగా వీళ్ళకి పర్మినెంట్ కూడా చేయాలి ఫిక్స్డ్ వేతనం వీళ్ళు అడిగేదేం పెద్ద ఆశలతోటి ఈ ఇంకా కావాలనే ఆలోచనతోటి అడగట్లేదు కనీసం బతకడానికి 18,000 ఇవ్వండి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించండి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించండి రేపు మరణిస్తే మా వారసత్వాన్ని కొనసాగించండి ఎక్స్ గ్రేషియా కూడా మా కుటుంబాలకు కూడా ఇవ్వండి అప్పుడు గతంలో చెప్పారు ఇప్పటివరకు అమలు కాలేదు అనేక మంది చేసినాం అన్న మనం గ్రామాలలో ఇవాళ వాస్తవంగా చూడండి అన్న ఆపద కాలంలో సార్ ఏదైతే కరోనా సందర్భంగా నిజంగా మొదటి వరుసలో ఉండి పనిచేశారన్న వీళ్ళు ఒక కుటుంబంలో ఒక భర్తకి ఏమన్నా ఇబ్బందులు వచ్చినా ఒక లేదు కొడుకుకి ఇబ్బంది వచ్చినా లేదు భర్త భార్యకి ఇబ్బందులు వచ్చినా అనేక ఇబ్బందులలో కూడా ఆశా వర్కర్లు వచ్చి వాళ్ళ ఇంటికి పోయి టాబ్లెట్స్ సొంత భార్య కూడా భర్తను పట్టించుకోకపోయేది సొంత భర్త కూడా భార్యకు పట్టించుకోకపోయేది అలాంటి కాలంలో అలాంటి ఇబ్బందులలో ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ చేశారు వర్క్ చేసినప్పుడు ఇంటికి పోయే వరకు నేను చాలామంది ఆశా వర్కర్ల అక్కలతో మాట్లాడేటప్పుడు ఇంటికి పోయే వరకు చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబ పిల్లలు అమ్మ నీ దగ్గరకు వస్తా అని పిల్లలు ఎడుస్తూ ఉంటే వద్దు బిడ్డే నేను కరోనాలో తిరిగి వచ్చినా నీకు రావద్దు నువ్వు అందులోనే ఉండు చిన్న రూమ్ ఒక రెండు గదులు ఉన్న దగ్గర ఒక రెంట్ ఉన్న దగ్గర ఒక చిన్న చూపు వైద్య సిబ్బందిలో పనిచేసే ఏఎన్ఎం విషయం కావచ్చు ఏఎన్ఎంలు ఇప్పుడు వివిధ శాఖలలో పనిచేసే ఏఎన్ఎంల గురించి కావచ్చు ఆశా వర్కర్ల గురించి కావచ్చు ఎక్కడ ప్రభుత్వం కానీ జనాలలో ఇవాళ పోయినప్పుడు వాళ్ళకి మంచి నీరు కూడా ఇవ్వలేరు ఇళ్ళలో పోతే పిల్లల ఏడుపు చూస్తే బాధ ఇక్కడ ఎడిచిర్రు మా పిల్లలు పట్టుకోలేకపోతున్నాం ముట్టుకోలేకపోతున్నాం కనీసం ఊర్లలో ఇవాళ గ్రామాలలో ఎక్కడైనా ఇప్పుడు మా ఈ ఏరియాలలో తిరిగినప్పుడు మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు కూడా ఇవ్వలేరు వాళ్ళకు అబ్బా నువ్వు వైద్యంలో ఆశా వర్కర్ నువ్వు దూరం ఉండని కాడితే దూరం పెట్టినాం కానీ ఆ ఆపదలలో కూడా కుటుంబాలకు పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రాణాలకు లెక్క చేయకుండా ఇవాళ సేవలు అందించారంటే వీలే కదా అన్న ఇలాంటి వాళ్ళనే కదా ప్రభుత్వం పెంచాల్సింది ఇలాంటి వాళ్ళకే కదా పర్మినెంట్ చేయాల్సింది ఎవరు ఎవరికో శాఖలలో చేస్తున్నావు ఇలాంటి వైద్య సిబ్బందిలో కదా నువ్వు పర్మినెంట్ చేయాల్సింది వైద్య సిబ్బందిలో కదా జీతాలు పెంచాల్సింది ఇలా పెంచాలనేది మా డిమాండ్ లేకుంటే ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికే ఏఎన్ఎంలు ఇవాళటి నుంచి సమ్మెలు పోయారు రేపు ఎల్లుండి మళ్ళీ ఆశా వర్కర్లు కూడా సమ్మెలు పోతారు ఈ సమస్యల మీద ఇంకా పోరాటం చేస్తాం మెడలు వంచి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలది సాధించుకుంటామని చెప్పి మొత్తానికి చూసుకోవచ్చు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఏదైతే ఉందో కనీస వేతనం 18000 రూపాయలు జీతం ఇవ్వాలి, వారికి పర్మనెంట్ చేయాలి, పే అచ్చే విధంగా చూడాలి. ఎవరైతే వారికి అయితే ఉందో అదనపు పని ఎంత పని చేస్తే అంతే జీతం కాకుండా వారికి ఒక ఫిక్స్డ్ సాలరీ ఇస్తే బాగుంటుంది. 18000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిసల సంఖ్యలు తప్ప అనే ఉద్దేశంతో పోరాటాలు చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేది కూడా మేము పోరాటాలు చేస్తున్నాం. ఏదైతే మేము 18000 రూపాయలు జీతం అడుగుతామో ఆ జీతం ఇవ్వాలి, మా కుటుంబాలకు తదనంతరం ఏదైతే ఎక్స్క్రేస్ ఇవ్వాలి, మా వారసత్వంగా మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం ప్రశాంత్ గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్.